हाई फ्रेंड्स, वेलकम टू स्मार्ट टेक्नोलॉजी। फ्रेंड्स, मैं जूम द्वारा अटे जूम मीटिंग ऐप द्वारा जरूरत मीटिंग्स रिकॉर्ड चेयली अने वीडियो तेजकटा। सो मुझे नैन लैपटॉप लेदा पीसी ब्रउजर ओपन चेस्ना। ब्रउजर जनरल जूम वाला वेबसाइट zoom.us zoom.s टाइप सर्चे वाला वेबसाइट ओपन अवुतुंदी। अंदुलो मीकु जॉइन ए मीटिंग आर होस्ट ए मीटिंग अनि सो दानि होस्ट चेयालंटे सिंपल गा मीरु साइन अप अवुते चालु। सो नेनु ना जीमेल अकाउंट द्वारा अंटे गूगल अकाउंट द्वारा साइन अप अवुतुन्ना। सो अदि चाला सिंपल, मीरु जस्ट साइन अप मीद क्लिक चेयालि। क्लिक चेसिन तर्वात मीकु लागिन वित् गूगल अनि वस्तुंदि। सो वस्ते दानि यस अनि इला डाउनलोड क्लिक चेयालि। नेनु चूडंडि इक्कड साइन इन वित् गूगल अनि क्लिक चेस्ना। क्लिक चेसिन तर्वात ऑटोमेटिकली साइन इन अवुतुंदि। सो इदि ना अकाउंट फ्रेंड्स, दींतो साइन इन चेस्तुन्ना। సైన్ ఇన్ అయిన తర్వాత ఒక మీటింగ్ని స్టార్ట్ చేస్తున్నా. సో మీటింగ్ జరుగుతుండగానే మనం ఈ యొక్క రికార్డ్ అనేది చేయవచ్చు జూమ్ మీటింగ్ది. అది ఎలా అంటే, జస్ట్ ఒక మీటింగ్ స్టార్ట్ చేసిన అది ఎట్లా అంటే, స్క్రీన్ షేర్ ఓన్లీ, అంటే ఓన్లీ స్క్రీన్ రికార్డ్ అయ్యేటట్టు. అండ్ ఓపెన్ చేస్తే ఇలా వస్తుంది మీకు జూమ్ యాప్ అనేది. సో ఇందులో డైరెక్ట్ ఆటోమేటిక్గా ఆ యొక్క మీటింగ్ అనేది స్టార్ట్ అవుతుంది. సో స్టార్ట్ అయిన తర్వాత ఇక్కడ మీకు రైట్ సైడ్ టాప్లో త్రీ డాట్స్ బటన్ ఉంటుంది, ఆ త్రీ డాట్స్ బటన్ క్లిక్ చేయండి. సో నేను ఓన్లీ వన్ ఒకటే ఉంచి షేర్ని క్లిక్ చేస్తున్నా. క్లిక్ చేసిన తర్వాత ఓన్లీ అది మాత్రమే షేర్ అవుతుంది. సో మీరు చూసుకున్నట్టయితే ఇలా జాయిన్ ఆడియో, స్టార్ట్ వీడియో, ఇలా చాలా ఆప్షన్స్ ఉన్నాయి. అందులో నేను మోర్ని క్లిక్ చేస్తున్నా. క్లిక్ చేస్తే అందులో మీకు రికార్డింగ్ అని ఉంటుంది. సో ఇందులో రికార్డ్ అని ఉంది, దాన్ని క్లిక్ చేసినట్టయితే మీకు జాయిన్ ఆడియో అంటే విత్ ఆడియో ఆర్ వితౌట్ ఆడియో అనే ఒక ఆప్షన్ అయితే అడుగుతుంది. సో విత్ ఆడియోని క్లిక్ చేసినట్టయితే ఆడియో కూడా రికార్డ్ అవుతుంది. సో ఇలా విత్ ఆడియోని క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే ఆడియో వస్తుంది, వితౌట్ ఆడియోని క్లిక్ చేస్తే ఆడియో రాదు. సో నేను విత్ జాయిన్ ఆడియో అని క్లిక్ చేస్తున్నా. సో ఇప్పుడు రికార్డ్ అవుతుంది ఫ్రెండ్స్. చూసినట్టయితే అక్కడ మీద యువర్ స్క్రీన్ అనుకుంటూ వచ్చి ఇటు సైడ్కి రికార్డింగ్ సింబల్ వస్తుంది. సో ఈ రికార్డింగ్ని స్టాప్ చేయడం కూడా సింపులే. జస్ట్ త్రీ డాట్ బటన్ క్లిక్ చేసి స్టాప్ రికార్డింగ్ని క్లిక్ చేయాలి. సో ఫ్రెండ్స్, నా దగ్గర ఎటువంటి ప్రీమియం అకౌంట్ లేదు కాబట్టి ఇది ఆటోమేటిక్గా పీసీలో సేవ్ అవుతుంది. అంటే డాక్యుమెంట్స్ ఫైల్లో జూమ్ అనే ఒక ఫోల్డర్లో క్రియేట్ అవుతుంది, వీడియో అనేది క్రియేట్ అవుతుంది. సో ఇప్పుడు జనరల్గా మీరు చూసే ఉంటారు, కొన్ని ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ వాళ్ళ యొక్క అకౌంట్స్ని క్లౌడ్లో సేవ్ చేస్తారు. అంటే వాళ్ళ రికార్డింగ్స్ అన్ని క్లౌడ్లో సేవ్ చేసి వాటి ఐడి పాస్వర్డ్స్ అవి ఇస్తారు. సో దాని ద్వారా మనం మీటింగ్స్ చూడగలుగుతాం, రికార్డెడ్ మీటింగ్స్. సో ఇది నార్మల్ మెథడ్ ఫ్రెండ్స్. సో చూసినట్టయితే ఇందులో డాక్యుమెంట్స్ ఫైల్లో జూమ్లో ఉంటుంది, అలా జూమ్లో అందులో సేవ్ అయిపోయింది. సో ఇలా మీరు ఒక జూమ్ మీటింగ్ రికార్డ్ అయితే సేవ్ చేయవచ్చు. సో ఫ్రెండ్స్, ఇది ఓన్లీ అడ్మిన్ మాత్రమే చేయగలుగుతాడు. సో జూమ్ మీటింగ్లో యాడ్ అయిన వాళ్ళందరూ చేయలేరు, ఓన్లీ అడ్మిన్ మాత్రమే చేయగలుగుతాడు. ఇంతే ఫ్రెండ్స్, సింపుల్ స్టెప్. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, డౌట్ ఉంటే కామెంట్ బాక్స్లో తెలియజేయండి, లేదా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.